ప్రాబ్లమ్స్ వస్తే అవే అనేవి పడకుండా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ప్లస్ అది ఒక అంటే వాళ్ళకి మొత్తం టోటల్ బ్యాండేజ్ వేసి ఇక్కడ ట్రిపులా పెట్టేస్తారు. అది 2 అవర్స్ పెట్టారు, బ్లడ్ సర్క్యులేట్ కావాలి. చెప్పే అది ఇటువైపు బ్లడ్ రెండు ఉంటాయి. ఈ సమావేశానికి ఇచ్చేసిన మీడియా ప్రతినిధులకి అలాగే ఛానల్ ప్రతినిధులకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు డాక్టర్ రజనీకాంత్. నేను గ్లోబల్ హాస్పిటల్లో సీనియర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ. సో ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశానికి పిలిచింది ఎందుకంటే చిన్నపిల్లల్లో కాలేయ వ్యాధులు వాటి పరిష్కార మార్గాలు అనే దాని మీద అవగాహన కల్పించాలని ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. చిన్నపిల్లల్లో కాలేయ వ్యాధులు ఎందుకు వస్తాయి, వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఉండదు అని అందరూ చాలామంది భయపడే అవకాశం ఉంది. దానికి అపోహలను తొలగించడానికి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మనకి మన ముందే ఉన్న ఈ బాబు, ఈ బాబాయ్ గణేష్, 1 సంవత్సరం వయసులో ఇతను ఒంటి మీద దురదలు వీటితోటి అంతా అంటే పుట్టుకతోటి ఒక కాలేయ జన్యు లోపం వలన కాలేయం డ్యామేజ్ అవుతుంది. దాన్ని పీఫిక్ అంటారు. అది డ్యామేజ్ అయినందువల్ల దురదలు, ఒళ్ళంతా దురదలు వచ్చేస్తాయి, కాలేయం సరిగా పనిచేయదు. సో అలాంటి లక్షణాలు జన్మించడం జరిగింది. ఈ దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్, మెడిసిన్స్ అంత పనిచేయదు. సో ఓన్లీ ఆప్షన్ వచ్చి కాలేయ మార్పిడి, అంటే లివర్ మార్చుకోవాల్సి ఉంది. ఈ బాబు గ్లోబల్ హాస్పిటల్కి రావడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చారు. వస్తే వాళ్ళకి పరీక్షలు అయితే చేసి ఈ బాబుకి ప్రాబ్లం ఉంది అని డిటెక్ట్ చేయడం జరిగింది. చేయడం వల్ల కాలేయ మార్పిడి అవసరం వచ్చింది. ఆ చేసేటప్పుడు ఈ బాబు వయసు 1 సంవత్సరం, వెయిట్ వచ్చి 6 కిలోలు, అంతే కదా, 6 కిలోలు బాబు. అలాంటి ఆపరేషన్స్ అన్నీ ఇంతకుముందు ఓన్లీ విదేశాల్లోనే జరిగాయి. ఇక్కడ మన దేశంలో జరిగే అవకాశం లేదు. విదేశాల్లో ఖర్చుతో కూడింది, అది అమెరికాలోనో లేదా లండన్లోనో జరిగేది. ఇప్పుడు ఇలాంటి ఆపరేషన్ మనం దగ్గరలో చెన్నైలో గ్లోబల్ హాస్పిటల్లో చేయడం జరుగుతుంది. ఈ బాబుకి కాలేయం ఎవరిస్తారో అనగానే వాళ్ళ ఫాదర్కి మదర్కి అందరికీ క్వశ్చన్ చేయడం జరిగింది. వాళ్ళ ఫాదర్ ముందుకు వచ్చి నేను డొనేట్ చేస్తానన్నారు. ఆయన కాలేయంలో 20% కాలేయం తీసి ఈ బాబుకి అమర్చడం జరిగింది. టోటల్ సర్జరీ 15 నుంచి 18 గంటలు పడింది. మొత్తం 20 మంది డాక్టర్లతో ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ అయిన తర్వాత ICUలో ఈ చిన్న బాబుని వెంటిలేటర్ మీద ఉంచాలన్నా కానీ, కాలేయం కొత్తగా మార్చినప్పుడు మందులు ఇవ్వాలన్నా కానీ, ICU అనేది ఇంటెన్సివ్ కేర్, చిన్నపిల్లల ఇంటెన్సివ్ కేర్ చాలా దగ్గరగా గమనించి అబ్జర్వ్ చేయాలన్నమాట. అలాగే 1 వీక్ ICUలో పెట్టి ఆయన నుంచి వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకుని వచ్చి ఆ కొత్త కాలేయం పనిచేసే వరకు అతన్ని కాపాడే, కంటికి రెప్పలాగా కాపాడాల్సి వస్తుంది. ఇవన్నీ సదుపాయాలు గ్లోబల్ హాస్పిటల్ చెన్నైలో మనకు అందుబాటులో ఉన్నాయి. ICU డాక్టర్స్ కానీ, చిన్నపిల్లలు చూసుకున్న ICU డాక్టర్స్ కానీ, అలాగే ఆపరేషన్ చేసే పరికరాలు కానీ, వీళ్ళందరూ చిన్నపిల్లలకి చిన్న చిన్న పరికరాలు, చిన్న చిన్న వస్తువులు కావాల్సింది, ఇవన్నీ గ్లోబల్ హాస్పిటల్లో ఉంటుంది. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. మనం పుట్టిన 6 నెలల పాప నుంచి 18 సంవత్సరాలు వారు పిల్లలు అంటారు, వీళ్ళందరికీ గత 2-3 సంవత్సరాల్లో మనం దాదాపు 75 ఆపరేషన్లు చేయలేదు ఓన్లీ పిల్లలకి. పెద్దవాళ్ళతో కలుపుకుంటే టోటల్గా 300 ఆపరేషన్లు చేయలేదు.
పిల్లలకి చేసే 100% సక్సెస్. అంటే చేసిన వాళ్ళు ఎవరు చనిపోతున్నారు, 75 మంది చేసి 75 మంది బతుకున్నారు. అతి చిన్న వయసు వచ్చి 5.5 నెల 6 నెలల బాగుంటుంది చేశారు. సో దీనన్నిటి కారణాలు ఏంటి? పిల్లలలో కాలేయ వ్యాధుల కారణాలు ముఖ్యంగా 3 రకాలు. 1, జన్యు లోపాలు. అంటే పుట్టుకతోటే కొన్ని జన్యు సంబంధిత వ్యాధులతో బాధపడతారు, అది ముఖ్యమైన కారణం. అంటే ఎగ్జాంపుల్, పుట్టుకతోటే పిత్తనాళాలు లోపిస్తాయి కంప్లీట్గా, అంటే బైల్ డక్ట్స్ ఆబ్సెంట్ అయిపోతాయి. అప్పుడు పుట్టడంతో తీవ్రమైన కామెర్లతో పుట్టడం జరుగుతుంది. ఆ కామెర్లు తగ్గవు, ఆ కామెర్లు తగ్గే అవకాశం లేదు. ఓకే, సో అలాంటి పరిస్థితుల్లో కూడా కాలేయ మార్పులు చేయాల్సి అవకాశం. అంటే సొంత మామ కూతురు లేదా అలాగే అక్క కూతురు ఇలాగా దీన్ని కన్సాంగ్యులేటరీ మ్యారేజ్ అంటారు. అంటే దగ్గర బంధువుల్లో మ్యారేజ్ చేసుకుంటే ఇలా జన్యుపరమైన లోపాలు తలెత్తే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది ఒక ముఖ్యమైన కారణం. 2, ఏంటంటే వైరస్ వల్ల హెప్టైటిస్ బి సి వైరస్ కూడా చిన్నపిల్లల్ని సంక్రమించే అవకాశం ఉంటుంది, దానివల్ల కాలేయం బతుకుంటుంది. 3, ఏంటంటే పుట్టుకతోటే చిన్న పిల్లలకి క్యాన్సర్, లివర్ క్యాన్సర్, అది వచ్చి హెపటోబ్లాస్టమా అంటారు. ఆ క్యాన్సర్ వచ్చినా కానీ కాలేయ మార్పులు చేయాల్సి. ఈ 3 రకాల లక్షణాలకి కాలేయ మార్పుడే పునర్జన్మను ప్రసాదిస్తుంది. అంటే వీళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత ఈ బాబు మిగతా పిల్లలు ఎలాగో సేమ్ ఈక్వల్, ఏ డిఫరెన్స్ ఉండదు, వాళ్ళలాగే పెరుగుతాడు, వాళ్ళలాగే స్కూల్కి వెళ్తాడు, ఉద్యోగం చేసుకోవచ్చు, మ్యారేజ్ చేసుకోవచ్చు, అన్నీ నార్మల్. సో అందువల్ల ఈ ఆపరేషన్ అనేది అందుబాటులో లేదు, ప్లస్ చేయించుకున్న పిల్లలు బతకరు అనే అపోహలు తొలగించుకొని మీరందరూ కొంచెం దీన్ని ఇవ్వడం ప్రచారం చేయడం. ఈ లివర్ ఇచ్చేది ఎవరంటే ఈ ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకళ్ళు సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళ దగ్గర 20% లివర్ తీసుకొని ఈ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. తల్లిదండ్రులు వాళ్ళ ఫాదర్ ఇచ్చారు ఎగ్జాంపుల్, ఆయన ఒక 15 రోజుల్లోనే నార్మల్ అయిపోయాడు, 1 మంత్కి అంతా పని చేసుకోవచ్చు. ఈ లివర్కి పునరుత్పాదక శక్తి ఉంటుంది, అంటే లివర్ పెరుగుతుంది. సో ఆ వ్యక్తి ఆ రకమైన లక్షణాన్ని మనం ఉపయోగించుకొని ఈ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఈ ఆపరేషన్ అంటే విదేశాలకి లేదా సింగపూర్ మలేషియా సింగపూర్లో లేదా లండన్ ఇట్లా వెళ్ళాల్సి, ఇప్పుడు మనకు దగ్గరలోనే అందుబాటులో ఉంది. సో ఇవన్నీ మీరు ప్రచారం చేసి అపోహలు తొలగించాలని నా మనకి. ఇప్పుడు 2 సంవత్సరం బర్త్డే కూడా అయిపోయింది. కాస్ట్ ఎంత అవుతుంది సార్? అప్రాక్సిమేట్గా దీనికి ఖర్చు 18 లక్షలు అవుతుంది, 18 లక్షల నుంచి 20 లక్షల లోపల అవుతుంది. ఇది గవర్నమెంట్ కూడా కొంత సగభాగం దాన్ని భరిస్తుంది అన్నమాట. సీఎం రిలీఫ్ ఫండ్లో 10 లక్షల దాకా ఇస్తుంది, మిగతాది దాతలు లేదా ఎవరన్నా ఇచ్చుకోండి. ఏమీ అసలు మనీ లేని వాళ్ళు కూడా ఆన్లైన్లో దీన్ని ప్రకటిస్తే కొంత మనీ జనరేట్ అవుతుంది. అందువల్ల మనీ లేదు అనేది పెద్ద అపోహ కూడా ఉండకూడదు అన్నమాట. ఏమి లేకపోయినా కానీ ముందు హాస్పిటల్కి రావాలి, డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, అప్పుడు దీనికి మార్గాలు పరిష్కార మార్గాలు మేము చెప్తాం ఎలా ఉంటుందని. ప్రతి అలాగే ప్రతి నెల నేను మొదటి వారంలో నెల్లూరుకి వచ్చి క్లినిక్స్ చేస్తున్నాను. సో ఇలాంటి పేషెంట్స్ ఉన్నా కానీ అలాగే మనం నెల్లూరులోనే దాదాపు 15-20 మంది పెద్దవాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, వాళ్ళందరూ బాగున్నారు. సో ఈ అవగాహన కలిగొన్నారు. సో కాపర్ మెటబాలిజం అంటారు, అంటే విల్సన్స్ డిసీజ్ అంటారు. కొన్ని జన్యు లోపాల వల్ల కాపర్ మెటబాలిజం డిఫెక్ట్ అయితే లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది, అలాగే ఐరన్ మెటబాలిజంలో కూడా డ్యామేజ్ అవుతుంది. ఇవన్నీ జన్యు లక్షణాలు. ఇది ఎందుకు వస్తుందంటే మనం ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో మనకి సొంత వాళ్ళని మేనేజ్ చేసుకునే అలవాటు.